ఈరోజు మనం మునుగోడు నియోజకవర్గంలో ఉన్నటువంటి మునుగోడు గ్రామ పంచాయతీకి సంబంధించిన సంతలో ఉన్నాం. ఈ సంత ఎవ్రీ థర్స్డే 11 AM నుంచి 4 PM వరకు జరుగుతుంది. ఇటు హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళకి 83 కిలోమీటర్స్ ఉంటుంది. ఇటు నల్గొండ నుంచి వచ్చే వాళ్ళకైతే 20 కిలోమీటర్స్ ఉంటుంది. మార్కెట్ స్పెషాలిటీ ఏంటంటే ఓన్లీ మేకలు దొరుకుతాయి ఇక్కడ. బాగా గొర్రెలు పొట్టేళ్ళు చాలా తక్కువ, ఎవరో ఒకరిద్దరు వేస్తారు గొర్రెలు పొట్టేళ్ళు. ఈ మేకలు మాత్రం ఎక్కువ కొనేది ఇక్కడ, అమ్మకాలు జరిగేది ఎక్కువ మేకలే. ఎడ్లు బర్రెలు ఆవులు కూడా వస్తాయి కానీ చాలా తక్కువ, ఎక్కువ మాత్రం మనకు మేకలు దొరుకుతాయి ఇక్కడ. ఒక మేకల యొక్క ఇక్కడ యావరేజ్ ప్రైస్ మాత్రం 5,000. ఇది 15 to 20 kilos మొత్తంలో ఉంటుంది ఏట. అది మనకు 5,000 దొరుకుతుంది ఇక్కడ. ఇక్కడ మంచి చాలా చిన్న మార్కెట్, ఇది చాలా చిన్న రేట్లు ఉన్నాయి ఇక్కడ. మేకకైతేనేమో 15 నుంచి 20 కిలోల మధ్యలో ఉన్న ఏటకైతే 5,000. అదే మేక పోతుకైతేనేమో 7,000 నుంచి 8,000 మధ్యలో ఉంటుంది. ఇక్కడ నల్గొండ డిస్టిక్లో ఉన్న మిగతా మార్కెట్ల కంటే చాలా జెన్యున్ రేట్లు ఉన్నాయి ఇక్కడ మాత్రం. నేను అన్ని తిరిగాను, నల్గొండ డిస్టిక్లో ఉన్న అన్ని మార్కెట్లు తిరిగాను, కానీ ఇక్కడ చాలా జెన్యున్ మంచి రేట్లు ఉన్నాయి. అక్కడ ఇక్కడికి డిఫరెంట్ ఏంటంటే ఆ మార్కెట్లో దానికి, ఈ మార్కెట్లో దానికి. అక్కడ ఎక్స్పోర్ట్ ఉంది కాబట్టి కొద్దిగా ఎక్కువ ఉన్నాయి కానీ రేట్లు ఎక్కువ ఉన్నాయని అనుకుంటున్నా. ఇక్కడ ఏ ఎక్స్పోర్ట్ ఉండదు, ఏమైనా ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళే వచ్చిస్తారు ఇక్కడికి కొనుగోళ్ళకి అమ్మకాలకి. సరౌండింగ్ 20 kilometers నుంచి వస్తారు, చాలా లాంగ్ నుంచి ఇక్కడ ఎవరు రారు. అదే మిగతా మార్కెట్లో అవంతిపురం, అక్కడ మల్లెపల్లి, చండూరు, కమ్మాల్, ఈ మార్కెట్లలో అయితే ఎక్స్పోర్ట్ ఉంటుంది. ఆ మార్కెట్ నుంచి చెన్నైకి బెంగళూరుకి ఎక్స్పోర్ట్ జరుగుతుంటుంది కాబట్టి కొద్దిగా రేట్లు ఎక్కువ ఉండే అవకాశం ఉందని అనుకుంటున్నా. ఇది ఫెస్టివల్ సీజన్ కాబట్టి ఆ మార్కెట్లో ఖచ్చితంగా బాగా రేట్ ఎక్కువ ఉంది, కానీ ఇది ఇక్కడ మాత్రం చాలా మంచి రేట్లు ఉన్నాయి. డైరెక్ట్ బయర్లు వచ్చి వాళ్ళతో బేరం ఆడి ఏటల్ని కొంతే కనుక ఇంకా చాలా తక్కువ రేట్లకు వచ్చే అవకాశం ఉంది. అదే 15-20 kgs మధ్యలో ఉన్న ఏట అయితే 4,500 దొరికే అవకాశం కూడా ఉంది. ఫ్రెండ్స్, నేను చెప్పడం కాదు, డైరెక్ట్ ఇప్పుడు మనం రైతులను అడిగి కనుక్కుందాం దేనికి ఎంత రేట్లు ఉన్నాయో. ఎవరన్నా మీరు? మల్లెపల్లి నుంచి వచ్చారు. ఎన్ని తెచ్చారు మొత్తం? 22. ఇప్పుడు దీనికి ఎంత ఉంటుంది? దీనికి 5,000 ఉంటుంది. ఓకే, 5,000. కోతులు ఉన్నాయా? కోతులు ఉన్నాయి, పోతే అది పెద్దది, పోతే అది 6,000 ఉంటుంది. దానికి ఎంత ఉంటుంది? ఆపిల్ తినేదానికి 6,500 ఉంటుంది. 6,500. ఎన్ని కిలోలు ఉంటుంది అప్రాక్సిమేట్లీ? అది అవి ఉంటాయి 10-12 ఉంటాయి, 12 కిలోలు దాకా ఉంటుంది. ఇది మేక ఇది ఉంటుంది 10 కిలోలు ఉంటుంది. అదే నువ్వు పాండ పాట పాడుతున్నావు అప్పుడు చదువు, నువ్వు ఏం పాడుతున్నావు, ఏం మాట్లాడుతున్నా చెప్పు. ఎన్ని కిలోలు వెళ్తుంది అది? 15. ఎర్రది? అది 6,000. ఇది 15 కిలోలు దాకా ఉంటుందా? ఎక్కువ వెళ్తుందా? ఏ ఊరి నుంచి వచ్చారు? నేను చౌటుప్పని. ఎన్ని తెచ్చారు ఏటలు? నేను 16 ఏటలు తెచ్చాను, 16-17 దాకా. ఎట్లా రేటు? తెల్లదానికి ఎంత ఉంటుంది రేటు? పెద్ద తెల్లదానికి 9,000 ఉంటుంది. 9,000. ఎన్ని కిలోలు ఉంటుంది ఇది? 30 కిలోలు వస్తుంది. 30 కిలోలు వెళ్తుందా? ఈ మరకలు ఉన్నట్టుంది కొన్ని, మరకలు కూడా ఉన్నాయి. మరకలకి ఎంత ఉంది రేటు? ఈ మరకలు 4,000, 4,500, 6,000, 3,000, 7,000 కోటి. ఎంత ఉన్నాయి కిలో? ఎన్ని కిలోలు ఉంటాయి? 7,000కి వచ్చేది 20 కిలోలు వస్తుంది. అది 7,000, అది 7,000, అది 7,000. ఈ 4,000 బేరమైంది. పెద్ద మనిషి ఎవరి నుంచి వచ్చారే? ఎన్ని తెచ్చారు మొత్తం? 60 ఉంటాయి. 12,000 జతకు. అన్నీ ఒకటే సైజు ఉన్నట్టు కదా? అన్నీ ఒక సైజు, 50 మీడియం ఒక్క తిరిగి ఉంటాయండి. ఈ పెద్దాటికి ఎంతనా రేటు? 16,000. పెద్ద 16,000. ఎన్ని కిలోలు ఉంటుంది అది? 20 కిలోలు. చెప్పేదమ్మా. 600 రెండిటికా? ఇప్పుడు ఈ కట్టేసినాయి అనుకుంటే ఎన్ని కిలోలు ఉంటాయి? పదిహేను పైన ఉంటాయి మొత్తానికి. దానికి రేట్ ఎంత ఉంటుంది? దొరకలేదు మేక. నేను డీటెయిల్స్ అన్ని వీడియో డిస్క్రిప్షన్లో కూడా రాస్తాను. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియోకి సంబంధించి ఎవరైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. కామెంట్లు నేను డౌట్స్ ఖచ్చితంగా క్లారిఫై చేస్తాను. మీరు మాత్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ వాల్యుబుల్ సజెషన్స్ ఏమైనా ఉంటే ఇవ్వండి, వాటిని ఖచ్చితంగా పాటిస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, గుడ్ బై.